ఆలు బజ్జీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి బేసన్ ఒక కప్పుడు, హాఫ్ కప్పు వరిపిండి, 5-6 పచ్చిమిర్చిని కొంచెం వాటర్ పోసి ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 పించ్ సోడా, సాల్ట్ రుచికి తగినంత. 1 ఆలు, ఆలుని ఇలాగా రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వరిపిండి బియ్యపిండి రెండు కలిపి నేను ఇగో ఈ విధంగా వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా కలిపేసి పెట్టుకోవాలి. 1-10 నిమిషాలు మనం ఇదంతా ఇలా మిక్స్ చేసి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకో. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో సాల్ట్ కొంచెం సోడా రెండు వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి టిక్ చేసి పిండిలో పిండి ఈ విధంగా ఉండాలి, మరీ నీళ్ళలా కాదు మరీ గట్టిగా కాకుండా. టిష్యూ పేపర్లో వేసుకోండి, ప్లేట్లో వేసి సర్వ్ చేయడమే.